సార్ ఏదైనా టూ మచ్ అడ్వైజులు తీసుకున్నా, టూ మచ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినా దాని మీద విపరీతమైన భయం క్రియేట్ అయిపోయి ఎక్కడైనా తప్పు దొరికే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నా, సివిల్స్ కోచింగ్ తీసుకున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అంటే నార్మల్గా కూడా సివిల్స్ ప్రిపేర్ ప్రతి ఒక్కళ్ళు ఎలా అంటే ఈ పీరియడ్ ఈ ప్రిపరేషన్ పీరియడ్ అంతా నేను ఒక యజ్ఞంలా చేస్తున్నాను, నేను ఎవరు తాకద్దు, నేను ఎవరు ముట్టుకోవద్దు, నా రూమ్ దగ్గరికి రావద్దు, ఈ పీరియడ్స్లో నేను మాట్లాడాలి, తర్వాత మాట్లాడను, ఈ అన్నిట్లో ఎక్కడైనా కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది సార్? టూ మచ్ ఆఫ్ అంటే బయట అవగాహన లేకుండా టూ మచ్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రెషర్, టూ మచ్ ఆఫ్ ఇది అంటే యాజ్ 28th ఇప్పుడు మన ప్రిలిమ్స్ కూడా ఎగ్జామ్ కూడా ఉంది. ఈ పీక్ పీరియడ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది, వాళ్ళు అసలు బయటికి రాకుండా ఆ ప్రెషర్ తీసేసుకుంటూ ఉంటారు. కనిపించిన ప్రతి వాళ్ళు ఎగ్జామ్ అంటగా 28th అంటాం, ఇది ఒక ఎలా అంటే గన్తో బెదిరించినట్టు ఉంటుంది. మీ కామెంట్స్ సార్. అంటే నేనేమంటానంటే ప్రెషర్ అవుతున్నాడా ఎన్వైరన్మెంట్ వల్ల కాదన్నది పాయింట్. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేస్తున్న వ్యక్తికి మూడు కోషెంట్లు ఉండాలి, ఐక్యూ, ఎస్క్యూ, సిక్యూ. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, మేధోపరమైనది. ఎస్క్యూ అంటే సోషల్ కోషెంట్, సమాజాన్ని అర్థం చేసుకోగలగడం. సిక్యూ అంటే క్రియేటివ్ కోషెంట్, ఒక సృజనాత్మకమైన అంటే ఆన్సర్ రైటింగు, లాంగ్వేజ్ స్కిల్స్ ఇట్లాంటివి. వీటిల్లో ఒక స్టూడెంట్ కనుక ఈ సోషల్ కోషెంట్లో సమాజాన్ని అర్థం చేసుకోకపోతే గదిలో బంధించేసుకొని తన పని తాను చేసుకుంటూ పోతూ పుస్తకాలు మాత్రమే నా జీవితం అనుకుంటే మాత్రం అతనికి ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ రాదు. రోగాలు మాత్రం వస్తాయి, ప్రెషరు, బీపీ, షుగర్లు మాత్రం వస్తాయి. కానీ రూములో కూర్చోవడం అంటే అర్థం తాను చదువుతూ ప్రెషర్ బిల్డ్ అవ్వకుండా తన రిలాక్సేషన్ టెక్నిక్స్ తను చేసుకుంటూ మార్నింగ్ మొక్కలకి నీళ్లు పోసి ఈవినింగ్ మొక్కల దగ్గర కూర్చుని ఒక మెడిటేషన్ చేసుకుని మధ్యలో గంట గంటకో రెండు గంటలకు ఒకసారి రిలాక్సేషన్ లా కొంచెం డీప్ బ్రీత్ లాంటివి తీసుకుంటూ తాను చేస్తున్న పనిని తాను ఎంజాయ్ చేస్తున్నాండి, చేస్తే అది ప్రెషర్ అవ్వదు. అందుకని ప్రెషర్ అనేది రూమ్లో కూర్చోవడం వల్ల వస్తుంది అనుకుంటే పొరపాటు. కానీ పుస్తకాలు పురుగైపోయి సమాజాన్ని మర్చిపోయి కుపస్థమండూకమైపోతే మాత్రం ప్రమాదం. అప్పుడు ప్రెషర్ బిల్డ్ అయ్యి అతనికి తెలియని ఒక నిర్వేదం అంటాం, నిస్తేజం అంటాం, అన్ఎనర్జెంటిక్ ఇలా అంటాడు. అందు నేను ఏమంటానంటే నువ్వు కనుక పుస్తకం ఓపెన్ చేసిన క్షణం నుంచి నీ ఎనర్జీ లెవెల్ లేకపోతే, చదువుతున్న కొద్దీ నీ ఎనర్జీ లెవెల్ పడిపోతుంది అంటే నువ్వు ఆ పనిని ఇష్టపడటం లేదు, యు ఆర్ నాట్ ఎంజాయింగ్ దట్. నేను చాలా సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాను అన్నమాట, 100 కిలోమీటర్లు నేను ఓన్లీ డ్రైవ్ చేసుకెళ్తాను. నన్ను చాలామంది అడుగుతారు మీరు వెళ్ళిన వెంటనే కారు పార్క్ చేస్తేనే సెమినార్కి వెళ్తాను, అదే మీరు అలసిపోలేదా అంటే నేను ఏమంటానంటే నేను ఇంతవరకు చేసిన డ్రైవింగ్ ఎంజాయ్ చేశాను కదా, ఎంజాయ్ చేస్తుంటే నాకు వచ్చింది ఫ్రూట్ ఏంటి, ఆనందం కదా, ఆనందం ఆల్రెడీ ఇక్కడ డిపాజిట్ అయ్యింది కదా, మరి డిపాజిట్ అయిన తర్వాత సెమినార్ ఇవ్వడానికి కూడా మళ్ళీ అది కూడా ఇష్టమైన పనే కదా, మరి నాకు ఎందుకు అలసట వస్తుంది? అలసట నాకు రాదు, ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. అందుకని ఇక్కడ వాళ్ళు నూతులో కప్పల్లా ఉంటున్నారా, ప్రెషరైజ్డ్ అవుతున్నారా అన్నది పాయింట్. ప్రెషరైజ్ అయితే మాత్రం రాంగే, దానికి రూమ్లో కూర్చొని చదువుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు ప్రెషరైజ్ అవుతారంటే కాదు, బయట తిరుగుతున్నా కూడా అయ్యేవాళ్ళు అవుతారని అట్లా.